going to team to please launch the song. Thank you very much. ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన తిరుపతి డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి గారికి ధన్యవాదాలు. తనతో పాటుగా వచ్చినటువంటి రాజకీయ ప్రముఖులకి, మన కాలేజీ యాజమాన్యానికి, సో తనతో పాటుగా మా సినిమా ప్రముఖులకి, మా డైరెక్టర్ గారికి, హీరో హీరోయిన్, మా ఇతర నటీ నటులకి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, స్టూడెంట్స్. సో ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది, మీ అభినందనలు తీసుకుంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. చూశారు కదా తిరుపతి సాంగ్, ఈ ఒక్క సాంగే మనలో ఇంత ఆనందం ఉత్సాహం తీసుకొచ్చిందంటే సినిమా ఖచ్చితంగా తీసుకొస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ మా టీమ్ అండ్ మా ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేసిన ఎస్సీ కాలేజెస్కి చాలా థ్యాంక్స్. అండ్ ఇది ఫస్ట్ ఈవెంట్, ఇలా చాలా ఈవెంట్ ఉన్నాయి, నేను అందరి గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ ఆనంద్ గారు ఒక వ్రతం, ఒక నియమం పెట్టుకొని సినిమా పూర్తయ్యేంత వరకు నేను ఇలా ఉంటాను, ఇలాగే ఉంటానని ఒక నియమం పెట్టుకొని ఈ సినిమాని పూర్తి చేయడం జరిగింది. అంత నియమబద్ధంగా భక్తి శ్రద్ధలతో చేశారు. సినిమాలో పార్టిసిపేట్ చేసినటువంటి నటీనటులందరూ కూడా చాలా శ్రద్ధతో చేశారు. చాలా సాహసంతో కూడుకున్నటువంటి నిర్ణయం సినిమా నిర్మాణం అనేది. అటువంటి దాన్ని చాలా శ్రద్ధతో చేశారు. ఏం చెప్పాలనుకున్నావో మా మనసులో భావాలని బాగా చెప్పారు. సోదర సమానులు, ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వైస్ చైర్మన్ ప్రకాష్ అన్న గారికి ఇక్కడ లేకపోయినా కూడా మొదట ఆయనకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వేదికపై ఉన్నటువంటి చిత్ర నిర్మాతలకు, డైరెక్టర్కు, హీరో హీరోయిన్లకు, ముఖ్యంగా మీ అందరూ విద్యార్థికి నా అభినందనలు. తిరుపతికి సంబంధించి ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మిస్తున్నటువంటి ఈ యువకుడు చిత్తూరు జిల్లాకు చెందినటువంటి వాడు కావడం, అలానే సినిమాలో నటించినటువంటి హీరో ఈ కాలేజీకి చెందినటువంటి స్టూడెంట్ అవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది. మనమందరం కూడా వీళ్ళని ఎంకరేజ్ చేయాలి. అప్పుడెప్పుడో రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాల్లో తిరుపతిని చూసేవాళ్ళం. మళ్ళీ తిరుపతిని ఇంత గొప్పగా డైరెక్టర్ గారు చూపించినందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. సిల్వర్ స్క్రీన్ పైన తిరుపతికి సంబంధించినటువంటి ఈ పాటని చూస్తే కలిగేటటువంటి ఆనందం మాటల్లో చెప్పలేము. తిరుపతి పైన ఇంత అద్భుతమైనటువంటి పాటను, ఆ పాటకు సాహిత్యాన్ని అందించి మంచి సింగర్ అయినటువంటి శంకర్ మహాదేవన్ గారు, అలానే రమ్య గారితోనూ పాడించడం కూడా చాలా గొప్ప విషయం. ఈ చిత్ర యూనిట్ సభ్యులందరికీ నా బెస్ట్ విషయం తెలియజేస్తున్నాను. తిరుపతిలో వాళ్ళందరూ కూడా ఈ చిత్రాన్ని ఆదరించి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు.